హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మీకు ఒక బ్యూటిఫుల్ బ్లౌజ్ డిజైన్ చూపిద్దాం అనుకుంటున్నాను అండి దానికోసం నేను రౌండ్ నెక్ డ్రా చేసుకున్నాను మీరు ఏ నెక్ కన్నా సరే డిజైన్ అనేది వేసుకోవచ్చు ఈ రౌండ్ నేకి డ్రా చేసుకున్నాను కదా దీనిపైన త్రీడీ కోన్ తోటి ఇలాగ డాట్స్ పెట్టుకుంటున్నాను డాట్స్ పెట్టుకునేటప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలంటే ఒక డాట్కి ఇంకొక డాట్కి ఈక్వల్ గ్యాప్ ఉండేలాగా చూసుకోవాలి అలాగే ఒకే సైజు వచ్చేలాగా డాట్ అనేది ఒకే సైజు వచ్చేలాగా చూసుకోవాలి మరీ చిన్నది కాకుండా కొంచెం పెద్ద సైజు పెట్టుకోండి డిజైన్ అనేది బాగుంటుందన్నమాట ఎందుకంటే ఇది ఆడిన తర్వాత కొంచెం సైజు తగ్గుద్ది చాలా కొంచెం తగ్గుతుందనమాట అందుకనేసి కనిపించడం కోసం కొంచెం పెద్ద డాట్ పెట్టుకుంటే నీట్గా ఉంటుంది సో ఇలాగా ఒకే లెంత్ తోటి నీట్గా రౌండ్ అంతా కూడా డాట్స్ పెట్టేసుకుంటున్నాను సో ఇలాగా మొత్తం రౌండ్ అంతా కూడా డాట్స్ పెట్టేసుకుంటున్నానండి పెట్టేటప్పుడు కూడా మీ గాజులు అవి ఏవి తగలకుండా కొంచెం జాగ్రత్త తీసుకోండి తర్వాత సెకండ్ లైన్ కూడా పెట్టుకుంటున్నాను అండి సెకండ్ లైన్ ఎలా పెట్టుకుంటున్నాను అంటే ఈ రెండు డాట్స్ మధ్యలోకి ఒక డాట్ వచ్చేలాగా సేమ్ లెంత్లో పెట్టుకుంటున్నాను అనమాట సో ఇలాగా రెండు డాట్స్కి మధ్యలో ఒక డాట్ వచ్చేలాగా పెట్టుకుంటాను కొంచెం స్లోగానే పెట్టుకోండి ఏంటంటే రెండు కలిసిపోకుండా ఒకదానికొకటి కలిసిపోకుండా మీ గాజులు దీన్ని తగలకుండా కొంచెం జాగ్రత్తగా పెట్టుకోండి సో ఇలాగా సెకండ్ లైన్ కూడా పెట్టేసుకున్నాను పెట్టేసుకున్న తర్వాత వైట్ కలర్ త్రీ డికోన్ తీసుకున్నానండి త్రీడీ కోన్ తీసుకొని కొంచెం పెద్ద డాట్ అంటే నేను తీసుకున్న మిర్రర్కి తగినట్టుగా డాట్ పెట్టుకున్నాను అనమాట డాట్ పెట్టుకొని ఇలా మిర్రర్ పెట్టి ఇలాగ ప్రెస్ చేస్తే రౌండ్ అనేది చూసారా ఎంత నీట్గా ఫామ్ అయిందో కదా చాలామంది అడుగుతున్నారు మాకు రౌండ్ నీట్గా రావట్లేదు అని రౌండ్ నీట్గా రావట్లేదు అంటే మీరు తక్కువ డాట్ పెడుతున్నారనమాట అంటే ఆ మిర్రర్కి సరిపడా డాట్ మీరు పెట్టట్లేదు అని అర్థం అనమాట ఒకసారి వేస్ట్ క్లాత్ మీద ట్రై చేయండి ఎంత డాట్ పెడితే మీకు రౌండ్ అనేది నీట్గా వస్తుంది అని చూసుకోండి ఆ తర్వాత మిర్రర్ ప్రెస్ చేసేటప్పుడు కూడా మిర్రర్ ఆ డాట్కి మధ్యలోకి వచ్చేలాగా కరెక్ట్గా మిడిల్కి వచ్చేలాగా పెట్టుకొని ఆ తర్వాత ప్రెస్ చేస్తే రౌండ్ అనేది కరెక్ట్గా ఫామ్ అన్నమాట సో ఇలాగా నేను మొత్తం ఈ నెక్ లైన్ అంతా కూడా దగ్గరికి వచ్చేలాగా ఇలాగ ఒకే లెంత్లో వచ్చేలాగా చూసుకొని ఇలాగ ప్రెస్ చేసుకుంటున్నాను అదే మిర్రర్స్ని స్టిక్ చేసుకుంటున్నాను సో ఇలాగా మొత్తం లైన్ అంతా స్టిక్ చేస్తాను కదా స్టిక్ చేసిన తర్వాత మళ్ళీ గ్రీన్ కలర్ తోటి ఇలాగే డాట్స్ పెట్టుకుంటున్నాను ఇందాక ఎలాగైతే డాట్స్ పెట్టుకున్నానో ఎంతెంత డాట్స్ ఏ గ్యాప్తో పెట్టుకున్నానో అదే లెంత్ తోటి మళ్ళీ డాట్స్ పెట్టుకుంటున్నాను మీకు ఈ డాట్స్ పెట్టుకోవడం కష్టంగా ఉంది ఇలా పెట్టలేకపోతున్నాము రౌండ్ సరిగ్గా రాదు అనుకుంటే ఇది పూర్తిగా ఆరిన తర్వాత ఒక తోటి కానీ పెన్సిల్ తోటి కానీ ఒక లైన్ ఫామ్ చేసుకోండి ఫామ్ చేసి దానిపైన డాట్స్ పెట్టుకోండి సో నేనైతే మామూలుగానే అండి ఈజీగానే ఉంటుంది మనకి మిర్రర్స్ ఉన్నాయి కాబట్టి దగ్గర దగ్గరకే ఉన్నాయి కాబట్టి ఈజీగానే పెట్టేసుకోవచ్చు సో ఇలాగా ఒక లైన్ పెట్టేసాను కదా తర్వాత రెండో లైన్ కూడా పెట్టేసుకుంటున్నాను ఆ రెండు డాట్స్కి మధ్యలోకి వచ్చేలాగా ఇలాగ పెట్టేసుకుంటున్నాను నేను వీడియోలో కొంచెం ఫాస్ట్ చేశాను ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను కాబట్టి ఫాస్ట్గా కనిపిస్తుంది మీరు స్లోగా పెట్టుకోండి సో ఇలా పెట్టేసుకున్న తర్వాత డిజైన్ అంతా కూడా ఇలాగ ఆరిపోయిందండి పూర్తిగా ఆరిపోయిందనమాట ఇలా పూర్తిగా ఆరిన తర్వాతే నెక్స్ట్ డిజైన్కి వెళ్ళండి పూర్తిగా ఆరాలన్నమాట సో ఇలా ఆరిన తర్వాత ఈ రెండు మిర్రర్స్ ఉన్నాయి కదా రెండు మిర్రర్స్కి మధ్యలోకి కొంచెం గ్యాప్ తోటి ఒక డాట్ పెట్టుకుంటున్నాను అనమాట మొత్తం రౌండ్ అంతా కూడా పెట్టేసుకున్నాను నెక్ అంతా కూడా అలాగే ఏంటంటే దానిపైన మళ్ళీ అంతే గ్యాప్ తోటి ఇంకొక డాట్ పెట్టుకుంటున్నాను సో ఎందుకు ఇలా డాట్ పెట్టుకుంటున్నాను అంటే ఫస్ట్ మామూలుగానే వేసేద్దాం అనుకున్నాను కాకపోతే ఒకటేమో చిన్నది వచ్చేస్తుంది ఒకటేమో పెద్దది వచ్చేస్తుంది అనమాట అందుకనేసి ఏమనుకున్నానంటే ఇలా డాట్స్ పెట్టుకుంటే అన్నీ ఈక్వల్గా వస్తాయి కదా అనిపించింది పైన డాట్ సో అందుకోసం పైన కూడా డాట్ పెట్టుకున్నాను డాట్ పెట్టుకొని మనం ముగ్గు వేసుకుంటాం కదా సేమ్ అలాగే వేసేసుకుంటున్నాను సో ఇది ఫస్ట్ ఆల్రెడీ పెట్టి చూశాను అనమాట అంటే ఒక డాట్ పెట్టిన తర్వాత ఇలా ముగ్గు వేసేద్దామని చూశాను కానీ ఒకటి చిన్నది ఒకటి పెద్దది వచ్చేస్తుందేమో ఇలాగా బొట్టు షేప్లో ఉన్నాయి కదా అవి ఒకటి పెద్దది ఒకటి చిన్నది వస్తుందేమో అనిపించింది అందుకనేసి పైన కూడా సేమ్ లెంత్లో మనం ఫస్ట్ డాట్ ఎంత గ్యాప్తో పెట్టామో అంత గ్యాప్ తోటి పైన కూడా పెట్టి ఆ డాట్కి ఈ డ్రాప్ షేప్ వచ్చేలాగా పెట్టుకున్నాను అనమాట అప్పుడు ఈవెన్గా వచ్చింది మొత్తం డిజైన్ అంతా కూడా కరెక్ట్గా ఒకే లెంత్లో వచ్చిందనమాట సో ఇలా పెట్టేసుకున్న తర్వాత వైట్ కలర్ డీ కోన్ తోటి ఇలాగ డాట్స్ పెట్టేసుకుంటున్నాను డాట్స్ తోటి డిజైన్ అంతా కూడా ఫిల్ చేసేస్తున్నాను ఈ డౌట్స్ కూడా అంతేనండి కొంచెం జాగ్రత్తగా పెట్టుకోండి అంటే ఇప్పటికే ఆల్రెడీ డిజైన్ ఫస్ట్ది వేసి అది ఆరిపోయి ఉంటుంది కదా ఎందుకు ఇలాగా ఆరిపోయిన తర్వాతే పెట్టుకోమన్నానంటే ఇది అది కలిసిపోతుంది అనమాట మనం గీసుకునేటప్పటికి ఇది పెట్టుకునేటప్పటికి చెయ్యి తగిలి అది కలిసిపోతుంది అందుకని ఆ డిజైన్ వరకు పూర్తిగా ఆరిన తర్వాతే ఈ డిజైన్లోకి రండి సో ఇలాగా మొత్తం అంతా కూడా చిన్న చిన్న డాట్స్ వైట్ కలర్ తోటి చిన్న చిన్న డాట్స్ తోటి మనం లైన్ ఏదైతే గీసుకున్నామో దానిపైన పెట్టేసుకుంటున్నాను సో ఇలా మొత్తం పెట్టేసుకున్నానండి చాలా బాగుంది కదా ఇంకా దీనికి ఇంకా అందాన్ని తెచ్చేది ఏంటంటే దీని మధ్యలోని పూసలు కానీ ముత్యాలు కానీ ఏవి కుట్టుకున్నా సరే బాగుంటుంది కాకపోతే నేను ఏంటంటే మొత్తం త్రీడీ కొనే కదా ఇంకా పూసలు అవి లేకుండా త్రీడీ తోటే పెడదామనేసి గ్రీన్ కలర్ త్రీ డే కోన్ తోటి మధ్యలో పెద్ద పెద్ద డాట్స్ పెట్టాను మీరు చూస్తున్నారు కదా చాలా పెద్దగా ఉన్నాయి కదా అంత పెద్ద డాట్స్ పెడితే ఏంటంటే నిండుగా ఉంటుందన్నమాట మరి చిన్న డాట్ పెడితే కనిపించదు సో ఇలా పెద్ద డాట్ పెడితే మొత్తం నెక్ అంతా కూడా పెట్టేశాను మన బ్లౌజ్ డిజైన్ అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంది కదండి నాకైతే చాలా మన నచ్చింది చాలా ఫాస్ట్గా అయిపోయింది అనమాట సో ఇదండి ఈరోజు డిజైను ఇది మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్స్లో తెలియచేయండి అండ్ హ్యాండ్స్ కూడా సేమ్ ఇందేనండి టూ లైన్స్ వేసుకొని తర్వాత మిడర్స్ అంటించుకొని తర్వాత మళ్ళీ టూ లైన్స్ అంటించుకొని అది పూర్తిగా ఆరిన తర్వాత ఈ ముగ్గు డిజైన్ అనేది వేసుకుంటే సరిపోతుంది అనమాట నిజంగా ముగ్గు వాకిట్లోనే కాదు మన బ్లౌజ్ పైన కూడా చాలా అందంగా ఉంది కదా సో ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ